సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. డెత్ లైన్ గా మారుతున్న ఆన్లైన్ బెట్టింగ్, అప్పులతో కుప్పకూలుతున్న కుటుంబాలు, ఉరితాళ్లకు వేలాడుతున్న అమాయకులు, అత్యాశను నిద్రలేపి దోచుకుంటున్న మాయగాళ్ళు, మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు, బ్యాన్ బెట్టింగ్, పందెం బెట్టింగ్ పేరు ఏదైనా ఈ మహమ్మారి జీవితాలని నాశనం చేస్తోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైన కాడి నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ప్రాణాలు తీసేస్తోంది. బెట్టింగ్ ఆడినవాడు డబ్బుతో కాదు కుటుంబ సభ్యుల ప్రాణాలతో పందెం కాస్తున్నాడు. తాను చేసిన తప్పుకి పిల్లలను తల్లిదండ్రులను కుటుంబ సభ్యుల ఊపిరి తీస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ విషాద గాథలో మరొక కథ చేరింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలను ఓ తండ్రి బావిలో తోసేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో జరిగింది ఈ విషాదం. నాన్న అంటే ధైర్యం, నాన్న అంటే బలం, ఏదైనా జరిగితే నాన్న ఉన్నాడులే అనే నమ్మకం. ఆ నమ్మకమే ఆ పిల్లలను కాటేసింది, చేయని తప్పుకు కాటికి పంపించింది, అమ్మకు దూరం చేసింది, నవమాసాలు మోసిన తల్లికి కడుపు కోత మిగిల్చింది. దీనికి కారణం బెట్టింగ్, డబ్బు సంపాదించాలనే దురాశ, అత్యాశ. ఒళ్ళు వంగని వారంతా ఎంచుకునే పని ఈ బెట్టింగ్. అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. పోయిన రూపాయి కోసం మరొక రూపాయి పోగొట్టుకొని అది వందలు వేలు లక్షల వరకు చేరుతోంది. దీంతో మరో దారి లేక సావుదారి పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నందివాడకు చెందిన చిట్టపు శ్రీనివాస్, అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేష్, అనిరుద్ధులున్నారు. వారిలో విఘ్నేష్కి 6 ఏళ్ళు కాగా అనిరుద్ధ్కి 4 ఏళ్లే. ఇద్దరు బంగారం లాంటి మగపిల్లలు. వారికి బంగారు భవిష్యత్తు అందించాల్సిన బాధ్యత తండ్రిది. కానీ ఆయనే అదుపు తప్పాడు, బెట్టింగ్కు బానిసయ్యాడు, లక్షలు పోగొట్టాడు, అప్పు తీర్చేందుకు ఎకరం పొలం కూడా అమ్మాడు. కానీ ఇంకా అప్పులు తీరలేదు. ఈ క్రమంలోనే భార్యతో గొడవలు జరిగాయి. చేసిన తప్పును సరిదిద్దుకొని పిల్లల కోసం మారాల్సిన శ్రీనివాస్ మనస్తాపానికి గురయ్యాడు. ఏ తండ్రి చేయని పనికి పూనుకున్నాడు. దసరా పండగ రోజు పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ వారికి తెలియలేదు ఆ రోజే తమకి చివరి రోజని. తమ నాన్నే తమ ప్రాణం తీస్తాడని ఆ చిట్టి తండ్రులు ఆలోచించలేకపోయారు. దసరా వేడుకలు చూద్దాం రండి అంటూ పిల్లల్ని తీసుకెళ్లాడు. రాత్రి 7:30 సమయంలో దుర్గమ్మ నిమజ్జనానికి శ్రీనివాస్ కూడా వెళ్ళాడు. ఇక రాత్రి 10 గంటలు దాటినా వారు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అపర్ణ శ్రీనివాస్కు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కంగారు పడిన అపర్ణ పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. ఆ బావి వద్దే శ్రీనివాస్ సెల్ఫోన్, వాచ్, చెప్పులను గుర్తించారు. దీంతో అతడు బావి లోపల కూరుకుపోయినట్టు గుర్తించి గజయితగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మృతదేహాన్ని కూడా బావిలో కనిపెట్టారు. ఇక పిల్లలు భర్త చనిపోవడంతో అపర్ణ రోదన మిన్నంటింది, కన్నీరు మున్నీరైంది. ఇక పిల్లలను చంపేయడం కూడా కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర విషాదానికి గురిచేసింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలు ఏం తప్పు చేశారని ప్రశ్నిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ దారుణానికి బెట్టింగ్ కారణం. శ్రీనివాస్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు ఇంట్లో చిచ్చులు పెట్టాయి. దీంతో చనిపోయాడు. తాను చనిపోతూ పిల్లల్ని కూడా చంపేశాడు. ఇలా జీవితాలను బెట్టింగ్ నాశనం చేస్తోంది, కుటుంబాలను చిదిమేస్తోంది. మొన్న నిజామాబాద్, చిత్తూరు జిల్లాలో కూడా కొడుకులు బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. జీవితంలో కష్టపడి సాధిస్తే ఏదైనా సాధ్యమే. దయచేసి ఈజీ మనీకి అలవాటు పడి, బెట్టింగ్ బారిన పడి మీ విలువైన జీవితాలను, మీ కుటుంబ సభ్యుల జీవితాలను నాశనం చేయొద్దు ప్లీజ్.
లైన్ గా మారుతున్న ఆన్లైన్ బెట్టింగ్ అప్పులతో కుప్పకూలుతున్న కుటుంబాలు ఉరితాళ్ళకు వేలాడుతున్న అమాయకులు అత్యాశను నిద్రలేపి దోచుకుంటున్న మాయగాళ్ళు మనీ ఎరవేసి మనిషి రక్తం తాగుతున్న బెట్టింగ్ యాపులు బ్యాన్ బెట్టింగ్